ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्री कृष्णांडम के सो మనము నాలుగవ స్కందం స్టార్ట్ చేసాం, ఫోర్త్ క్యాంటో నాలుగవ స్కందం స్టార్ట్ చేసాము. మొదటి అధ్యాయంలో ఉన్నాము. సారీ ప్రభుజీ, 38. సారీ సారీ, వెరీ సారీ. 29 శ్లోకాలు, 28, 29, 30 అయిపోయింది కదండి. 30 అయిపోయింది ప్రభుజీ, 31 చెప్పండి. సారీ, సో ఏం జరుగుతుందండి ఇక్కడ అంటే, మనువు యొక్క తనయుల యొక్క చరిత్ర గురించి చెప్పడం అనేది జరుగుతుంది కదండి. సో అత్రి మహాముని దగ్గరికి వచ్చేసారు. అత్రి ఎవరిని వివాహం ఆడతారండి? అనసూయని వివాహం ఆడతారు. అనసూయ ప్రభుజీ, అనసూయ ఎవరండి? కొంచెం మేలుకొలుపు చూడండి, కర్దమ మహాముని కూతురు. కూతురు కర్దమ మహాముని కూతురు. సో కర్దమ దేవహూతి. మహాముని భార్య పేరు దేవహూతి. దేవహూతి, దేవహూతి. కర్దమ మహామునికి దేవహూతికి కలిగినటువంటి పుత్రుడు, పుత్రుడు వాళ్ళ పేరు ఏంటి? కపిల భగవానుడు. సారీ, కపిల భగవాను. కపిల భగవానుడు. సో 9 మంది కూతురుల్లో మొదటి కూతురు పేరు ఏమని చెప్పారండి? లైన్ మర్చిపోయాం ప్రభుజీ మేము. కళ, రైట్. కళ ఎవరిని పెళ్లి చేసుకుందండి? మరీచి. మరీచి ఋషి. మరీచికి ఎవరు పుత్రులు కలిగారు? మరీచి యొక్క కొడుకు ఎవరు? కళకి మరీచికి కలిగినటువంటి పుత్రుడి పేరు? ఇద్దరు అబ్బాయిలు పుట్టారు. ఇద్దరు అబ్బాయిల పేరు, ఒక అబ్బాయి పేరు పూర్ణిమ, ఇంకొక అబ్బాయి పేరు కశ్యపుడు. కశ్యపు, కశ్యప, పూర్ణిమ, కశ్యప. సో కశ్యపుడికి వామనుడు జన్మిస్తారని మనం కూడా డిస్కస్ చేసాం నిన్న. సో అది కళకి సంబంధించినటువంటి పుత్రుల గురించి. ఆ తర్వాత అత్రి మహాముని. సో అత్రి మహామునికి 3 పుత్రులు అనుకున్నాం, ఎవరండి వాళ్ళు? సోముడు, దత్తాత్రేయుడు, దుర్వాసుడు. సోముడు, దత్తాత్రేయుడు, దుర్వాసుడు. సో సోముడు వచ్చేసి ఎవరి అంశ? బ్రహ్మగారు, బ్రహ్మదేవుడి అంశ. దత్తాత్రేయుడు విష్ణు అంశ, శివుడు విష్ణు అంశ. సో దుర్వాసుడు మహేశ్వరు, మహేశ్వరుడి అంశ. సో 3 అంశాలుగా జన్మించారు అనుకున్నాం. అంటే స్వయంగా భగవానుడే అత్రి మహామునికి జన్మించారు అంటే, మరి అత్రి మహాముని కర్మలు ఎలా ఉండి ఉండాలి? అత్రి మహాముని ఏం చేశారని ఆయనకి భగవంతుడే జన్మించారు దత్తాత్రేయుడి రూపంలో అని చెప్పేసి విదురుడికి డౌట్ వచ్చేసింది కదండి. సో విదురుడు అడిగేశాడు, ఇక్కడ వరకు చాలు, ఇక్కడ ఆపు, ఇంకా నేను కనుక ఆపకపోతే ఇంకా చెప్తూనే ఉంటావు. ఇప్పుడు నాకు చెప్పాల్సిన విషయం ఏమిటంటే, అంటే వీరుడు ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఆపాలో ఆయనకి తెలుసు. అయితే నాకు ముందు అత్రి గురించి చెప్పు. సో అత్రి ఎందుకు భగవంతుడిని పుత్రుడిగా పొందాడు, ఏ విధంగా పొందగలిగాడు, ఆయన కర్మలు ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అని అనుకుని అనుకున్నాడు. అప్పుడు మళ్ళీ మైత్రేయుడు చెప్పడం స్టార్ట్ చేసేసారు. సో విదురుడు అడిగినటువంటి ప్రశ్నకి, సరే నేను అత్రి దగ్గర వరకు చెప్పాడు, అక్కడ అంటే 2వ కూతురు వరకు చెప్పేశారండి కదండి. కపిల భగవానుడి యొక్క సోదరి, 2వ సోదరి అనసూయ వరకు. ఒక్కటి క్వశ్చన్ ప్రభుజీ, డౌట్ క్వశ్చన్ కాదు, అది వ్యాస భగవానుల కొడుకే కదా ప్రభుజీ ఈయన విదురుడు? అవును. ఆయన నడకుండా ఈయన మైత్రేయుణ్ణి వాళ్ళని ఎందుకు అంటే అలా అడగడం ఏంటి రీజన్ ఏంటి ప్రభుజీ? ఇప్పుడు ఆయన వానప్రస్థంలో ఉన్నారు ఇప్పుడు విదురుడు ఆ ప్రశ్నలు అడిగినప్పుడు. అంతకు ముందు వరకు రాజ్యంలో ఉన్నారు, ఆయన రాజ్యపాలనా భారాలను చూస్తున్నారు, మంత్రిగా ఉన్నారు ఆ సమయం వరకు. సో ఇప్పుడు వానప్రస్థంలో ఉన్నప్పుడు ఇంకా ఆయనకి వేరే కర్మలు ఏం లేవు, ఆధ్యాత్మిక కర్మలు తప్ప. ఆ సమయంలో అక్కడేం లేదు, ఆయన ఏదో మొత్తం పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతున్నారు. తిరుగుతూ తిరుగుతూ చివరికి ఇక్కడికి వచ్చేసారు. ఎక్కడికి? శ్రీకృష్ణ ఉద్ధవుడి దగ్గరికి వచ్చేసారు. ఉద్ధవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఉద్ధవుడు మైత్రేయుడి దగ్గరికి పంపించాడు. మైత్రేయుడిని అడుగుతున్నారు ప్రశ్నలని. అంటే మామూలుగా అయితే తండ్రిని తండ్రిని అడుగుతారు కదా ఆయన. మాతాజీ, వ్యాస భగవానుడు ఆయనకి మన తండ్రి మనకి ఎలానో అలా కాదు ఆయనకి.
అంతే అంతే. సో అది రిలేషన్ తండ్రి రిలేషన్ అయినా కానీ వాళ్ళు ఎప్పుడు కూడా కలిసి ఉండి నానా నానా అని ఆడుకుంటూ పాడు కాదు వాళ్ళు కదండి. వ్యాసదేవుడు స్థాయి వేరు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయనతో మాట్లాడి విదురుడు అట్లా ఏం లేరు అక్కడ. సో ఆయన భౌతికంగానే ఉన్నారు ఇప్పటి వరకు. ఎప్పుడైతే దుర్యోధనుడు ఆయన్ని బయటికి వెళ్ళమన్నారో అప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ కనుక విదురుడు ఉండి ఉంటే దుర్యోధనుడు వెళ్ళమంటాడు ప్రభుజీ, ఈయనే వచ్చేస్తారు అనుకుంటా కదా, కాదా ప్రభుజీ? లేదు, దుర్యోధనుడు వెళ్ళమంటాడు. పాండవ పక్షపాతి అనేసి పాండవుల వైపు మాట్లాడుతున్నాం ఏమిటి, మా మేము పెట్టిన తిండి తింటూ అని చెప్పేసి అంటాడు. అనేసరికి వెళ్ళిపోతాడు. సో రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోతానని చెప్పేసి వెళ్ళిపోతాడు. అదొక అవసరంగా తీసుకుంటాడు, అదొక అవకాశంగా తీసుకుని విదురుడు వెళ్ళిపోతాడు. సో విదురుడు వెళ్ళిపోయిన తర్వాత అనేక సంవత్సరాల పాటు ఆయన తీర్థయాత్రలన్నీ చేసుకుంటూ చివరికి ఉద్ధవుడి దగ్గరికి వస్తారు. ఉద్ధవుడి నుంచి మైత్రేయుడి దగ్గరికి, మైత్రేయుడి దగ్గర నుంచి ఈ విషయాన్ని తెలుసుకుంటాడు. అయితే ఇక్కడ చెప్పండి ప్రభుజీ, కర్దమ మహాముని గురించి చాలా ఎక్కువగా తెలుసుకున్నాము, మళ్ళీ అదే విధంగా ఆయన భార్య దేవవతి గురించి నేర్చుకున్నాము చాలా ఎక్కువ శ్లోకాలలో. తర్వాత కపిల భగవాన్ చెప్పేటప్పుడు కూడా దేవవతి గురించి ఎక్కువ చెప్పారు. మధ్యాహ్నం బ్లౌజ్ తిప్పుకొని ప్రభుజీ చెప్పండి. అయితే దేవహూతి వేరే పిల్లల గురించి అంత ఎక్కువగా తెలుసుకోలేదు కదా ప్రభుజీ, వస్తారు ఫ్యూచర్ లో. అదే అంటున్నారు ఇప్పుడు వస్తుంది కదా, ఇప్పుడు ఇప్పుడు మనకి అత్రి గురించి వస్తుంది. అత్రి, అత్రి భార్య దేవహూతి రెండో కూతురు కదా. అదే అనసూయ, అనసూయ అనసూయ. తర్వాత వేరే వాళ్ళ గురించి ఇంకా మాకు చెప్పలేదు కదా ప్రభుజీ. ఇంకా చెప్పలేదు, ఇంకా చెప్పలేదు, ఇంకా చెప్పలేదు. వస్తుంది మాతాజీ తర్వాత. సో అయితే ఇక మైత్రేయుడు విదురుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పడం స్టార్ట్ చేశారండి. సో అనసూయ మరి అత్రిమునిని వివాహం చేసుకున్న తర్వాత బ్రహ్మదేవుడు అత్రిమునికి ఆజ్ఞాపించారు. ఏమని అంటే ప్రజా సృష్టిని ఆరంభించు అని చెప్పేసి చెప్పేశారు. అందరూ మ్యూట్ చేయండి మాతాజీ. సో ప్రజా సృష్టిని ఆరంభించు అనేటువంటి విషయాన్ని బ్రహ్మదేవుడు చెప్పేశారనమాట. ఇక్కడ చూడండి, ప్రజా సృష్టిని ఆరంభించు అంటే గృహస్థ జీవనాన్ని స్టార్ట్ చేయాలి కదండి. సో గృహస్థ జీవనాన్ని స్టార్ట్ చేయడానికంటే ముందు మనం చేయాల్సినటువంటిది ఏమిటి అంటే, ఇక్కడ ముందు చూడండి, అత్రిముని ఏదో పర్వతం దగ్గరికి వెళ్ళిపోయి ఆ పర్వతం పేరు చెప్పారు కదండి, ఇంతలో నిర్వింధ్య నామక నది ప్రవహిస్తుంది అంట ఆ పర్వత లోయల్లో. అలాంటి పర్వతం దగ్గర వృక్ష పర్వతానికి వెళ్ళిపోయారు. సో అక్కడ ఆయన తపస్సు చేయటం అనేది స్టార్ట్ చేశారు. ఇక్కడ ఏం చేస్తున్నారండి, తపస్సు చేయట్లేదు, ఇక్కడ అష్టాంగ యోగ విధానాన్ని అవలంబిస్తున్నారు. సో అష్టాంగ యోగంలో యమ నియమ ఇవన్నీ ఉన్నాయి కదండి. ఏమండి, యమ నియమ ఆసన, ఓకే, ప్రాణాయామ, ధారణ, సమాధి, ఇవన్నీ ఉన్నాయి కదండి. అంటే యోగహారు కూడా, యోగహారు వృక్ష స్టేజ్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా ఆచరణ చేయటం అనేది చేస్తున్నారు అనమాట. అందులో భాగంగానే ఇక్కడ ఈయన ప్రాణాయామం కూడా చేస్తున్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, అత్రిమునికి బ్రహ్మదేవుడు ఏమి జ్ఞానం ఇవ్వలేదు. అత్రిమునికి భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని బ్రహ్మదేవుడి పుత్రుడు అయినా సరే అత్రిమునికి ఇవ్వలేదు. ఎందుకు అంటే, ఆయన యొక్క ఉద్దేశం వీళ్ళని సన్యాసులు చేయాలని కాదు, లేదు అంటే వీళ్ళను కూడా ముక్తి మార్గంలో తీసుకెళ్లాలని కాదు బ్రహ్మదేవుడికి. సో బ్రహ్మదేవుడి యొక్క ఉద్దేశం ఏంటి, ప్రజా సృష్టి జరగాలి అని చెప్పేసి. అందుకని అత్రిముని నువ్వు గృహస్థ జీవనంలోకి వెళ్ళిపో, నువ్వు వివాహం చేసుకో, పిల్లల్ని కను, సంతానాన్ని వృద్ధి చెయ్యి అని చెప్పేసి అన్నారు. ఆయన భౌతిక సృష్టిని వృద్ధి చేయటం అనేటువంటిది బ్రహ్మ యొక్క లక్ష్యం. అందుకే కదా బ్రహ్మ జాబే అది కదండి. అందుకనే కుమారగణం ఎప్పుడైతే ఆధ్యాత్మికంగానే ఉండిపోతామో, మేము భౌతికంగా ఉండము, మేము పెద్దోళ్ళం కూడా కాము, మేము భౌతికంగా మేము గృహస్థ జీవనాన్ని చెయ్యము, నువ్వు కోరుకున్నట్లు మేము గృహస్థ జీవనాన్ని చేసి ప్రజాత్పత్తిని చెయ్యమంటే కనుక మేము చెయ్యము అని చెప్పేసి కుమారగణం అన్నప్పుడు వాళ్ళ మీద కోపం వస్తుంది బ్రహ్మదేవుడికి కదండి. సో వాళ్ళ మీద కోపంతో రుద్రుడు వచ్చేస్తాడు ఆయన ముఖంలో ఇచ్చి.
రుద్రుడు వస్తాడు. రుద్రుడు వస్తాడు అంటే అంటే ఇప్పుడు బ్రహ్మదేవుడు నువ్వు నేను చెప్పినట్టు చేయలేదు, నారదుడు కూడా అలా చేయలేదు, నారదుడు కూడా భక్తుడైపోయాడు, మిగిలిన కుమారగణం కూడా భక్తులైపోయారు, కాబట్టి ఇంకొంతమందిని సృష్టించడం అనేది జరిగింది. సో ఆ కొంతమందిలో సప్తర్షులు, ఆ సప్తర్షుల్లో అత్రిముని ఒకడు. ఈ అత్రిమునిని నువ్వు గృహస్థ జీవనం చేసుకున్నారు అంటే ఏంటి, ఈయనకు కూడా బ్రహ్మ భగవంతుడి ద్వారా పొందినటువంటి జ్ఞానాన్ని గనక ఈయనకు కూడా ఇచ్చేస్తే మరి భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం ఉండిపోతాయి ఈయన దగ్గర. ఎప్పుడైతే భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం ఈయన దగ్గర ఉంటుందో భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆకర్షణ పోతుంది, పోతే ప్రజా సృష్టి జరగదు. కుమారగణం లాగానే ఈయన కూడా సన్యాసి అయిపోతారు, ఈయన కూడా భక్తులుగా మారిపోయి భగవద్ధామానికి వెళ్ళాలి అనేటువంటి మార్గంలోనే ఉండిపోతారు. ప్రభుజీ మరి అట్లా అంటే కర్దమ ముని కూడా 10,000 సంవత్సరాలు చేశారు కదా ప్రభుజీ, ఆయన పిల్లల్ని కన్నాడు, ఆయన అంత హై లెవెల్ కి వెళ్ళిపోయారు మరి. అంటే మాతాజీ ఇప్పుడు భగవంతుడి యొక్క జ్ఞానము భ్రమ ద్వారానే పొందాలని లేదు, మన అంతరంగం నుంచి కూడా పొందొచ్చు, ప్రాక్టీస్ తోటి కూడా, ప్రాక్టీస్ తోటి పొందొచ్చు. అంటే ఇప్పుడు కర్దమ మునికి, కర్దమ ముని కూడా పూర్తిగా ఏమి తపస్సు చేసిన దానికి ఉద్దేశం కోరికలతోనే చేశాడు, కానీ ఆయన ఏమి భగవద్ధామాన్ని పొందాలి అనేటువంటి ఉద్దేశంతో కర్దమ ముని ఏమి చేయలేదు. నాకు మంచి భార్య కావాలి, ఎందుకంటే నా తండ్రి నాకు ఒక భార్యను పొంది సంతానాన్ని ఉత్పత్తి చేయమని చెప్పారు. సో తండ్రి యొక్క ధర్మ, తండ్రి నాకు చెప్పినటువంటి ధర్మాన్ని నిర్వర్తించడం అనేటువంటిది నేను చేయాల్సినటువంటి కర్తవ్యం, కాబట్టి నాకు ఒక అందమైనటువంటి నాకు తగినటువంటి భార్య కావాలి అని చెప్పేసి ఆయన భగవంతుడి కోసం తపస్సు చేశారు. సో ఆయన ఆలోచనలు కూడా తోడైనవి దీంట్లో అంతే. అంటే ఇప్పుడు తండ్రికి సేవ చేసినట్టు ఆయన కర్దమముని, ఓకే. సో తండ్రికి సేవే, తండ్రి కోరికను తీర్చడం తండ్రికి సేవ చేయడం తోటి సమానం కదండి. అది ఈయన కూడా చేశారు కదా ప్రభుజీ, మన అత్రిముని కూడా అదే చేస్తున్నారు. కాకపోతే అక్కడ ఆయనకి, ఆయన మొదటగా ఆయన భౌతికమైనటువంటి కోరిక అది, భగవంతుడి కోసం ధ్యానం చేసినా కానీ భగవంతుడు ప్రత్యక్షమైతే ఆయన కోరుకున్నటువంటి కోరిక ఏంటండి, నాకు మంచి భార్యను ఇవ్వండి అని కోరుకున్నాడు. అందుకనే ఆయనకి దేవహూతిని ఇవ్వడం అనేది జరిగింది ఆయన కోరికను తీర్చడం కోసం. సో ఆయన, ఆయన చేసినటువంటి యోగ విధానం తపస్సు ఆయన చేశారు. అత్రిముని ఈయన కొన్ని మార్గాలు ఎన్నుకున్నా, ఈయనకి పరమ భగవంతుడు ఎలా ఉంటారో కూడా తెలియదు ఈయనకి అత్రిమునికి. అదే ప్రభుజీ, అదే నాకు అర్థం కాదు నిన్నటి నుంచి. అదే అసలు ఎందుకంటే బ్రహ్మ గారి ద్వారా సృష్టి వచ్చారు వీళ్ళు. ఇప్పుడు ఇప్పుడు మీ ఇంట్లో మీరు, మీ సోదరులు మీరు ఉన్నారు కదండి, మీ అక్క ఉంటారు, అందరికీ ఒకే రకమైన జ్ఞానం ఉంటుందండి. అంటే అప్పుడు సత్యలోకంలో ఫస్ట్ ఫస్ట్ పుట్టిన వాళ్ళకి భౌతిక లోకమే అది కూడా, సత్యలోకము కాదు, సత్య సత్యయుగం, ఓకే, సత్యయుగంలో ముందు అంతే కదండి. సో భౌతిక బ్రహ్మ ద్వారా సృష్టించబడిన వాళ్ళందరూ కూడా భౌతిక లోకంలోనే ఉన్నారు, అందరి మీద కూడా త్రిగుణాల ప్రభావం. అంటే వాళ్ళు కూడా సూక్ష్మ శరీరంతో వచ్చినట్టేనా ప్రభుజీ, అదన్ని తీసుకొని వచ్చినట్లేనా ప్రభుజీ, భౌతిక శరీరంతో వచ్చారు. అవును మాతాజీ, వాళ్ళందరూ కూడా అలానే వచ్చారు. అంటే అంతకు ముందు జన్మలో ఏదో వేరే ఇది వాళ్ళకి, వాళ్ళకి అంతకు ముందు జన్మలో ఉన్నటువంటి, అంతకు ముందు సృష్టి ఆరంభానికంటే ముందు కూడా ఉన్న వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ కర్మలకి అనుగుణంగా వాళ్ళకి జీవితం ఇవ్వబడింది. నేను అట్లా అనుకున్నా, ఫ్రెష్ గా వచ్చారు కదా, ఫ్రెష్ గా వచ్చినప్పుడు నేను కూడా అలాగే అనుకున్నాను ప్రభుజీ. నాకదే నిన్నటి చదివే క్వశ్చన్ ఉంది ప్రభుజీ, నేను ఫోన్ చేసి అడుగుదాం అనుకున్నా, అసలు నాకు బుర్ర తొలిచేసి మళ్ళీ కూడా చదివా, నాకు అర్థం కలిగేవుడు బ్రహ్మదేవుడు కూడా ఆయనకు ఉన్నటువంటి అర్హతకు అనుగుణంగానే ఆ స్థానానికి వచ్చారు. అవునవును. సో అలానే కొంతమందికి కొన్ని అర్హతలు ఉన్నాయి, ఆ అర్హతలకు అనుగుణంగా వాళ్ళకి ఇంద్రుడి పదవి, కొంతమందికి దేవత పదవి, కొంతమందికి సప్తర్షుల పదవులు ఇవ్వడం అనేది జరిగింది. ఈ సృష్టిలో ఇప్పుడు ఏదైతే ఒక రోమన్ నుంచి వచ్చిన ఒక సృష్టిలో వీళ్ళు వెనకాల అన్ని తీసుకొని వచ్చారు అంతే కదా ప్రభుజీ. అంతే అంతే, ఓకే. వెనకాల కర్మలు మంచి వేతనం చెడు వేతనం అన్ని తీసుకొని వచ్చారు అన్నట్లు ఉంది ఇప్పుడు. అత్రిమునికి సరే నేను చెయ్యాలి ఇప్పుడు, నేను ఇప్పుడు తపస్సు చేసి భగవంతుడికి ప్రసన్నం చేసుకొని నేను పుత్రులను పొందాను. అప్పట్లో పుత్రులను పొందడం అంటే గృహస్థ జీవనం ఇప్పుడు హనీమూన్కి వెళ్ళినట్టు కాదు కదండి. సో అక్కడ పుత్రులను పొందడం అంటే ముందు భగవంతుడిని ప్రసన్నం చేసుకోవాలి. ఈయన కొన్ని 12,000 సంవత్సరాలు చేసినట్లు ఇందులో ఇవ్వబడింది కదండి. 100 సంవత్సరాలు ప్రభుజీ, ఇక్కడ
ఇక్కడైతే ఆయన 100 సంవత్సరాలు చేసి అక్కడ ఆయన 10,000 సంవత్సరాలు ఇక్కడ 100 ఇయర్స్ చేసినట్లుంది. వంటికాలపై నిల్చొని చేశారు, వంటికాలపై నిల్చొని చేశారు ఆయన. ఇప్పుడు భగవంతుడి కోసం చేస్తున్నాడు కానీ భగవంతుడు ఎవరో తెలియదు, ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఎలా ఉంటాడో తెలియదు. కోరిక ఏంటి, నాకు పుత్రుడు కావాలి, భగవంతుడు లాంటి పుత్రుడు కావాలి అనేటువంటిది కోరిక. అంటే ఇప్పుడు భగవంతుణ్ణి కోరుకోవడం, భగవంతుడు లాంటి పుత్రుడిని కోరుకోవడం రెండిట్లో తేడా ఉంది కదండి. ఒకవేళ మీరు భగవంతుణ్ణే కోరుకుంటే మీ కోరిక ఆధ్యాత్మికం. ఒకవేళ మీరు భగవంతుడు లాంటి పుత్రుడు కావాలి అని కోరుకుంటే అప్పుడు మీ కోరిక భౌతికం. అంటే అది కూడా ఆధ్యాత్మికమైతే కదా ప్రభుజీ, ఎందుకు అది కాదు అసలు. భగవంతుడు భగవంతుడికి ఉన్నంత శక్తి నా కొడుకు ఉండాలి, భగవంతుడికి ఉన్నటువంటి యశస్సు నా పుత్రుడికి ఉండాలి, భగవంతుడికి. అందుకని భగవంతుడిని కోరుకోవట్లేదు అక్కడ. భగవంతుడికి ఆయన అంశ కదా వచ్చేది, విష్ణు స్వరూపమే వస్తారు కదా ఆయన. కోరిక ఎలా ఉందో చూడండి, నాకు భగవంతుడు కావాలి అని కోరుకోవడం వేరు, భగవంతుడు లాంటి వాడు కావాలి అని కోరుకోవడం వేరు. రెండిటికి మధ్య తేడా ఉంది. ఎప్పుడైతే మనం భగవంతుడు లాంటి వాడు కావాలి అని కోరుకున్నామో అది భౌతికమైనటువంటి కోరిక అయిపోతుంది. భగవంతుడే కావాలి అని కోరుకుంటే అది ఆధ్యాత్మికమైనటువంటి కోరిక అవుతుంది. ఓకే మాతాజీ, సో రెండిటికి తేడా ఉంది. సో ఇప్పుడు ఈయన ఏం కోరుకున్నాడు, ఈయన జగదీశ్వరుణ్ణి ప్రార్థించాడు. జగదీశ్వరుడు ఎవడు, జగత్తుని పాలించేటువంటి వాడు కదండి. జగత్తుని పాలించేటువంటి వాడు జగదీశ్వరుడు. స్వయంగా భగవానుడు జగత్తుని పాలించరు కదండి. ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను నియమించారు. ఈయనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరో తెలియదు, జగదీశ్వరుడు ఎవరో పూర్తి జ్ఞానం లేదు. జగదీశ్వరుడు అంటే ఆయనే దేవాది దేవుడు ఆయనే అనుకుంటున్నాడు. కాబట్టి ఆలోచనతో ఆయన చేశారు. ఓకే, అందుకనే ఈయన ఇప్పుడు ఈయన ఎప్పుడైతే ప్రాణాయామ పద్ధతుల ద్వారా గనక తపస్సులు చేస్తే వేడి బయటకు వస్తుంది అనమాట. ఏ విధంగా అయితే మనము ఇంతకు ముందు కూడా మనం చూసాం కదండి, ఆ 2వ స్కందంలో వచ్చిందండి, ఆ మన ప్రహ్లాదుడి తండ్రి పేరు ఏంటండి, హిరణ్యకశిపుడు కూడా అలానే ఘోరమైనటువంటి తపస్సు చేసినప్పుడు ఆయన నుంచి వేడి వచ్చేసింది. సమస్త సృష్టి కూడా అగ్నిలో కాలిపోయినట్లు అయిపోయింది కదండి. ఆ విధంగా మరి సమస్త సృష్టి కూడా జ్వలింపబడుతుంటే అప్పుడు దేవతలు అందరూ కూడా భయపడి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళడం అనేది జరుగుతుంది కదండి. ఆయన హిరణ్యకశిపుడు ఇట్లా అష్టాంగ యోగం కాదు కదా ప్రభుజి చేసింది, సుమారుగా అంతే తపస్సు చేశారు ఆయన. తపస్సు ఆయన బ్రహ్మదేవుడి కోసం, ఆయన బ్రహ్మదేవుడి కోసం, ఎవరి కోసం చేస్తున్నాడు అనేటువంటిది కూడా ఆయనకి క్లారిటీ ఉంది. కానీ ఈయన ఎవరి కోసం చేస్తున్నాడు క్లారిటీ ఎందుకు లేదు. ఈయన చేస్తే చివరికి ఈయన తపస్సు 100 సంవత్సరాలు. ఇప్పుడు భగవంతుడి కోసం చేయాలంటే 1000 సంవత్సరాలు చేయాలి కదండి. బ్రహ్మదేవుడి కోసం లేకపోతే జగదీశ్వరుడి కోసం చేయాలంటే 100 సంవత్సరాల్లో సరిపోతుంది చాలు. సో అందుకని ఈయనకు 100 సంవత్సరాల్లోనే ఈయన తపస్సు ఫలించేసింది. బ్రహ్మదేవుడు విష్ణువు మళ్ళీ శివుడు ప్రత్యక్షం అవడం అనేది జరిగింది. సరే ఇప్పుడు అత్రిముని ఆశ్చర్యపోయారు, నేను ఎవరి కోసం తపస్సు చేస్తే ఎవరు వచ్చారు నా దగ్గరికి అని, మీలో ఎవరిన ఆయన జగదీశ్వరుడు అని చెప్పేసి అడిగారు అత్రిముడు. మిమ్మల్ని ఎవరిని నేను గుర్తించలేకపోతున్నాను, మీరెవరో నాకు తెలియదు. ఓకే, నేనైతే జగదీశ్వరుడు కోసం చేశాను, మీరు వచ్చారు ఏంటి అని అడిగితే వాళ్ళు దేవతలు నవ్వుకుంటారు ఈయన చూసి, పరిస్థితిని చూసి. సరే నువ్వు ఏ ఉద్దేశంతో ఎవరి కోసం చేసినా గానీ చేసినావు, నువ్వు మమ్మల్ని తలుసుకున్నావు కాబట్టి మేము వచ్చేసాము నీ దగ్గరికి, కాబట్టి మా ద్వారా నీ కోరికను మేము నెరవేరుస్తాం, మా అంశలే నీకు పుత్రులుగా జన్మిస్తారు అనేటువంటి విషయాన్ని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. అది ఇప్పటి వరకు జరిగినటువంటి విషయం. ఏమండి ఇంకా డౌట్ ఏమన్నాయా మాతాజీ? లేదు 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 ప్రభుజీ, ఇప్పుడు అర్థమైంది. అంటే నాకు అది అర్థం కాలేదు ప్రభుజీ, సూక్ష్మ శరీరం తోటి వచ్చారో నాకు అర్థం కాల. అని వాళ్ళందరూ ఫ్రెష్ గా సృష్టించబడ్డారు కదా, అది ఒక్కటే అదే అంటున్నారు కదా. ఇప్పుడు అత్రి మహాముని అంత బుర్రే అయిపోయింది నాకు, అందరికి ఆలోచించారు. మీకు ఫార్ములా వేసి చెప్పాలి కదా, అందుకని కొంచెం క్లారిటీ వేసుకున్నాను ప్రభుజీ. నేను చాలా వేసేస్తాను నిన్న. ఓకే ఓకే రైట్. సో ఒక్క శ్లోకం ముందండి, 30వ శ్లోకం, 1వ అధ్యాయం, 31వ శ్లోకం. త్రిమూర్తులు అయిపోయింది ప్రభుజీ, నేనే తప్పు ఏం చెప్పాను చూసేసి 31కి వెళ్దాం. చెప్పండి ప్రభుజీ. త్రిమూర్తులు అత్రిమునితో ఇట్లు పలికిరి, ఓ బ్రాహ్మణోత్తమ,
నీవు పూర్ణ సంకల్పుడు. ఆ కారణంలో నీవు నిశ్చయించినట్లుగానే జరుగును అని గాని వేరుగా కాదు. నీవు ఎవరిని ధ్యానించుచుంటివో అతడే మేమందరము, కనుకనే మేమందరము నీ చెంతకు అరిదించింది అని. సో నువ్వు మమ్మల్ని ధ్యానించావు నాయన, జగదీశ్వరుడు అనేటువంటి పేరుతో నువ్వు ధ్యానించింది మమ్మల్ని. అంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకుని, పరమాత్మని ధ్యానం చేస్తే భగవంతుడు ప్రత్యక్షం గారు. ఈ అష్టాంగ యోగ విధానంలో వాళ్ళు పరమాత్మని ధ్యానం చేస్తారు కదండి. సో పరమాత్మని ధ్యానం చేసినటువంటి వాళ్ళకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులే దగ్గరకు వస్తారు. ఎందుకంటే పరమాత్మ నిర్దేశంలోనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు కాబట్టి పరమాత్మ ధ్యానం ద్వారా మనం పొందేటువంటిది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. కానీ భక్తి యోగి అలా చేయడు. భక్తి యోగి స్వయంగా భగవానునే ధ్యానం చేస్తాడు. ఎందుకంటే వీళ్ళన్నిటికీ సోర్స్ భగవానుడు అని చెప్పేసి భగవంతునే ధ్యానం చేస్తాడు. అందుకని మన శాస్త్రం జరిగితే భగవంతుడి యొక్క వర్ణన మనకి ఇవ్వబడుతుంది. ప్రభుజీ అసలు ఇన్ని పేర్లలో ఇంత డిఫరెన్స్ ఉందని కూడా తెలియదు ప్రభుజీ. జగదీశ్వరుడు, పరమాత్మ, భగవానుడు అంతా ఒకటే అనుకుని ఇప్పటిదాకా అసలు మాకు తెలియల. అసలు పరమాత్మకే తెలుసు అనేసి అని అంటుంటే భగవద్గీత చెప్పిన పరమాత్మడే అనేసి అదే భగవానుడే అనుకునే వాళ్ళము. అసలు నిజంగా ఇంతవరకు తెలియల. ఇవాళ ఇది జగదీశ్వరుడు కూడా చెప్పారు మాతాజీ చెప్పండి ప్రభుజీ. సో బేసికల్ గా ఈయన కోరిక ఆధ్యాత్మికమైన కోరిక కూడా కాదు. ఈయన కోరుకున్నటువంటి కూడా పుత్రుడు కావాలి అని కోరుకున్నాడు. ఆ పుత్రుడు కూడా భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడై ఉండాలి అనుకుంటున్నాడు. కాబట్టి ఈయన కోరికతో ఇప్పుడు మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవాన్ చెప్తారు ఎలాంటి వాళ్ళు భగవంతుని ఆశ్రయిస్తారు అని చెప్పేసి నాలుగు రకాల అందులో కోరిక కలిగినటువంటి వాడు కూడా, కోరికలు ఉన్న వాళ్ళు కూడా, భౌతికమైనటువంటి కోరికలు ఉన్న వాళ్ళు కూడా భగవంతుని ఆశ్రయిస్తారు అనేటువంటి విషయం మనం తెలుసుకున్నాం. అలాంటి వాళ్ళలో అత్రిముని కూడా ఒకడు. కాబట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, అత్రిముని భక్తుడు కాదు. ఓకే, అత్రిముని భౌతికమైనటువంటి కోరికతో భగవంతుణ్ణి ధ్యానం చేశారు వాళ్ళ నాన్నగారి మాటతోటి. వాళ్ళ నాన్నగారి మాట ఓకే అండి. సో నెక్స్ట్ 31వ శ్లోకం అండి. అథాస్మదంశ భూతాస్తే అథాస్మదంశ భూతాస్తే ఆత్మజా లోక విశ్రుతాః ఆత్మజా లోక విశ్రుతాః భవితారో అంగ భద్రంతే విశ్రప్స్యంతి చ ఏయశః. మా అంశలతో నీకు పుత్రుడు కలుగుగలరు. మేము నీ శుభమును వాంఛించు వారము కనుక ఆ పుత్రుడు నీ యశస్సును లోకమంతయు విస్తరింపజేయుదురు. సో అత్రి మహామునికి పుత్రుడు ఏ విధంగా జన్మిస్తున్నారు అనేటువంటి ప్రశ్నకి, విదురుడు అడిగినటువంటి ప్రశ్నకి మైత్రేయుడు చెప్తున్నటువంటి సమాధానం అనమాట. ఇక్కడ అత్రి మహాముని చేసినటువంటి తపస్సుకు మెచ్చి త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నీకు శుభం కలుగుగాక, నువ్వు కోరుకున్నట్లే మా అంశలతోటి నీకు పుత్రుల్ని మేము ఇస్తాము, ఆ పుత్రుడు నీ యశస్సుని లోకమంతా కూడా విస్తరింపచేస్తారు అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. ఏవం కామ వరం దత్వా ప్రతి జగ్ముహు సురేశ్వరాః సభాజితాస్త యో సమ్యాం. దంపత్యోర్మిషతోస్తతః ఆ విధముగా అత్రిమునికి వరదాన ముసిగిన పిమ్మట బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు మువ్వురును ఆ దంపతులను గాంచుచుండగా అచ్చట నుండి అదృశ్యమైరి. అంటే వచ్చిన పని అయిపోయిందండి, వాళ్ళ ముగ్గురు వెళ్ళిపోయారు. వాళ్ళ ముగ్గురు వెళ్ళిపోయేటువంటి విషయాన్ని అత్రిముని అనసూయ చూస్తూనే ఉన్నారు. సోమో అభూత్ బ్రహ్మణో అంశేనా దత్తో విష్ణోస్తు యోగవీత్ దుర్వాసాః శంకరస్యాశో నిబోధాంగిరసః ప్రజాః. పిమ్మట బ్రహ్మదేవుని అంశ వలన వారికి చంద్రుడు జన్మించను, విష్ణు అంశ వలన మహాయోగియకు దత్తాత్రేయ జన్మించను, శివుని అంశ వలన దూర్వాసుడు జన్మించను, ఇక అంగీరసుని పలువురు పుత్రులను గూర్చి ఆలకింపు. సో ఇప్పుడు నెక్స్ట్
సప్తర్షుల్లో అత్రి గురించి చెప్పేశారండి, ఇప్పుడు అంగీరముని గురించి చెప్పబోతున్నారు. సో ఇక్కడ చంద్రుడు అంటే ఇంతకు ముందు చెప్పిన దాంట్లో ఎవరండి? సోముడు. సోముడు అంటే చంద్రుడు. సోముడికి చంద్రుడి అనే చంద్రుడికి ఇంకొక పర్యాయ పదం సోముడు. సోముడు అంటే ప్రభుజీ ఇప్పుడు ప్రజాపతి ఉంది కదా, దక్ష ప్రజాపతి అల్లుడు కదా ప్రభుజీ? అవును, చంద్రుడు దక్ష ప్రజాపతికి అల్లుడే. చంద్రుడు దక్ష ప్రజాపతి అల్లుడు, ఆయనకి సోము ఏదో రావాలని శావం ఇస్తారు కదా ప్రభుజీ. అవన్నీ తర్వాత వస్తాయి మాతాజీ, మీరు ఇప్పుడు చెప్పేస్తా అంటే చెప్పేసే. లేదు ప్రభుజీ, అదే కాదని. ఇక్కడ ప్రభుజీ దుర్వాసుడు అంటే ఇప్పుడు మనం వినే దుర్వాసుడు అన్న ప్రభుజీ కోపం ఉంటది ఆయననా? అవును అవును మాతాజీ. ఓకే, ఇప్పటి వరకు నేను అత్రిముని గురించి చెప్పాను. అత్రిమునికి ఎలా మరి భగవంతుడే స్వయంగా వచ్చారు, భగవంతుడు అంశ ఎలా వచ్చింది అనేటువంటిది అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పాను. ఇప్పుడు నేను అంగీరుడు గురించి చెప్తాను విను అని చెప్పేసి మైత్రేయుడు అంటున్నారు. శ్రద్ధాత్వంగిరస పత్ని శతస్రో అసూత కన్యకాః అంగీరసుని భార్యయు శ్రద్ధ, సినీవాలి కుహు రాఖ అనుమతి అను నలుగురు పుత్రికలకు జన్మనసిను. అంటే ఇప్పుడు శ్రద్ధ అనే ఆమె ఎవరండి? అవును మాతాజీ, దేవహూతి తొమ్మిది మంది పుత్రులు. దేవహూతికి తొమ్మిది మంది పుత్రికల్ని పుత్రికలు కూడా సప్తర్షులే పెళ్లి చేసుకుంటారు. సో అంగీరసుడు అంగీరసుడు శ్రద్ధని పెళ్లి చేసుకున్నారు. సో అయితే అంగీరసుడికి శ్రద్ధకి కలిగినటువంటి ఆ పుత్రికలు ఎంతమంది అండి? నలుగురు. సో అన్నిటికీ ఒక ఒక మీనింగ్ ఉంటదండి. ప్రతిదీ కూడా ఈ నిజమే అది. ఎందుకంటే ఇప్పుడు సోముడు అంటే ఎక్కడి నుంచి వచ్చాడు? చంద్రుడు అండి ఆయన. అదంతా కూడా నిజమే అదండి. సో వీళ్ళకి కూడా ఒక స్థానం అనేది ఇవ్వబడుతుంది. సో ఇక్కడ నలుగురు అండి, మళ్ళీ ఒకసారి పేర్లు చెప్తున్నా అండి. సినివాలి, సినివాలి కుహు రాక అనుమతి. అనుమతి అంటే అప్రూవల్. సో నలుగురు పుత్రులు నిర్మించారు. సో నెక్స్ట్ ఉతత్యో భగవాన్ సాక్షాద్ బ్రహ్మిష్టశ్చ బృహస్పతిః. ఈ నలుగురు పుత్రికలతో పాటుగా ఆమెకు ఇరువురు పుత్రులు కూడా ఉండి, వారిలో ఒకడు ఉతధ్యుడని తెలియబడగా మరి ఒకడు జ్ఞాన సంపన్నుడకు బృహస్పతి. దేవతలందరికీ కూడా గురువు బృహస్పతి. సో ఆయన ఎవరి పుత్రుడని? అంగీరుడి పుత్రుడు. అంగీరసుని యొక్క పుత్రుడు అంగీరసుడు. శ్రద్ధకి కలిగినటువంటి పుత్రుడు బృహస్పతి. బృహస్పతితో పాటు ఇంకొక పుత్రుడు కూడా ఉన్నాడండి. ఆ పుత్రుడు పేరు ఏంటన్నారు? ఉతధ్యుడు. ఉతధ్యుడు అంటే ఇద్దరు పుత్రులు, నలుగురు పుత్రికలు. పులస్త్యో అజన యత్పాత్రం. పులస్త్యో అజన యత్పాత్యం. అగస్త్యం చ హవిర్భువి. అగస్త్యం చ హవిర్భువి. సో అన్య జనని విశ్రవాశ్చ మహాతపాః.
కులస్థుడు తన భార్యకు హవిర్భూ వలన అగస్త్యుడు అను పుట్టుని పడుతుంది. ఆ అగస్త్యుడే తదుపరి జన్మమున జఠరాగ్ని అయ్యను. కులస్థ్యునికి అతనితో పాటు మహాతాపసయగు విశ్రవసుడు అను మరి ఒక పుత్రుడు కలిగను. ఇక్కడ కులస్థుడు గురించి చెప్తున్నాను. హవిర్భు అనే ఆమె కులస్థుడి యొక్క నాలుగో ఆమె. సో వీళ్ళిద్దరికి అగస్త్యుడు జన్మించాడు. సో నాలుగవ కూతురు దేవహుతి యొక్క నాలుగవ కూతురు పులస్త్యుడిని పెళ్లి చేసుకున్నారు. పులస్త్యుడికి ఆ హవిర్భూకి జన్మించినటువంటి పుత్రుడు అగస్త్యుడు. తర్వాత అగస్త్యుడే జఠరాగ్ని అయ్యను. పులస్త్యుడు అతనితో పాటు మహాతాపసి అగు విశ్రవసుడు అను మరి ఒక పుత్రుడు కలిగాను. విశ్రవసుడు అంటే మహాతాపసి అనమాట. ఆయన మహాతాపసి అంటే ఎక్కువగా దప్పిక కలిగిన వాడని. విశ్రవసుడు బహుశా అదే అగ్ని కావచ్చు తర్వాత చెప్తారు. విశ్రవసుడు అని మరి ఒక పుత్రుడు కలిగిన తస్య యక్షపతిర్దేవ ఉభేరస్త్విడ విడాసుతః రావణః కుంభకర్ణశ్చ తతాన్యస్యాం విభీషణః విశ్రవసునికి ఇరువురు భార్యలు. అంటే ఈయన మన రావణాసురుడు వీళ్ళందరికీ కూడా తండ్రి అనమాట. ఈయన విశ్రవసునికి ఇరువురు భార్యలు. మొదటి భార్య యొక్క ఇడవిడ వలన యక్షపతి యొక్క కుబేరుడు జన్మించను. రెండవ భార్య యొక్క కేశిని వలన రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు జన్మించది. సో రావణ కుంభకర్ణ విభీషణుడికి కుబేరుడు సోదరుడు ఎందుకు అంటే ఇందుకు. సో వాళ్ళిద్దరికీ కూడా తండ్రి ఒకటే కాకపోతే తల్లి వేరు. అంటే వీళ్ళది అక్క చెల్లెలు. వీళ్ళు కూడా ఐదు ఆరు దేవహుతి పిల్లలు కావచ్చు. రైట్. ఇరువురు భార్యలు. మొదటి భార్య ఇడవిడ, రెండవ భార్య కేశిని. కేశిని తండ్రి పేరు ప్రభుజీ ఏదో చెప్పారు. విశ్రవసు. పులహస్య గతిర్భార్య త్రీన సూత సతీ సుతాం. త్రీన సూత సతీ సుతాం కర్మ శ్రేష్టం వరీయాంసం. కర్మ శ్రేష్టం వరీయాంసం సహిష్ణుం చ మహామతే. సహిష్ణుం చ మహామతే. పులహముని భార్య గతి కర్మశ్రేష్ఠుడు వరీయాంశుడు సహిష్ణువు అను వారికి జన్మను వసగిన వారందరూ మహాములే. ఈమె ఇంకొక కూతురు. ఇప్పుడు ఇక్కడికి ఎంతమంది అయిపోయారండి? అక్కడ ఐదుగురు ఆరుగురు, ఇక్కడ ఏడు. ఆరు ఏడు అమ్మాయి. ఈమె గతి ఏడు. ఏడు గతి. ఓకే. గతి ఎవరిని పెళ్లి చేసుకుందండి? పులహముని పెళ్లి చేసుకుంది. పులహము. సో వాళ్ళిద్దరికి ఎంతమంది పిల్లలండి? ముగ్గురు. ముగ్గురు కర్మశ్రేష్ఠుడు వరియాంశుడు సహిష్ణువు. వాళ్ళు కూడా మునులే, గొప్ప మునులు అవుతారు. పులహుని భార్య గతి కర్దమముని ఐదవ కూతురట. ఐదవ కూతురు. ఆమె పరమ సాధ్విహి అంటే అంటే మాతాజీ ఆర్డర్ ప్రకారంగా చెప్పలేదు ఇందాక. ఈమె మాత్రం ఐదవ కూతురు. ఆమె పరమ సాధ్వి. ఆమె పుత్రులందరూ పులహునితో సమానముగా శ్రేష్ఠులై ఉన్నారు. కత్రోరపి క్రియాభార్య వాలా అఖిలాన్ అఖిల్యాన సూయత. ఋషీన్ షష్టి సహస్రాణి. ఋషీన్ షష్టి సహస్రాణి జ్వలతో బ్రహ్మ తేజస. జ్వలతో బ్రహ్మ తేజస. క్రతు మహర్షి భార్య క్రియ వాలకిల్యులు అని నామము కలిగిన 60,000 మంది ఋషులకు జన్మను వసగిన 60,000 మంది. బ్రహ్మదేవుడి కోరిక పూర్తిగా తీరిపోయింది. క్రతు మహర్షి భార్య క్రియ వాలకిల్యులు అని నామము కలిగినటువంటి 60,000 మంది ఋషులకు జన్మను వసగిన వారందరూ ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నులు.
అట్టి జ్ఞానంచే వారి దేహములు తేజోవంతములై ఉండెను. అను ఆమె కర్దమముని ఆరవ కూతురు. వాలకిల్యులు అని తెలియబడు 60,000 మంది ఋషులకు ఆమె జన్మనవసగను. గృహస్థ జీవనము నుండి విరమించి ఉన్న కారణముననే ఆ సంతానమంతయు వాలకిల్యులు అని పిలువబడిరి. అంటే వానప్రస్థులుగా ఉండిపోయారు వాళ్ళు. 60,000 మంది వాళ్ళందరూ కూడా వానప్రస్థులు. వాళ్ళందరూ కూడా వానప్రస్థులే. అంటే పెళ్లి చేసుకోలేదు ప్రభుజీ ఆధ్యాత్మికంగా. ప్రభుజీ అమ్మాయి ఆరో అమ్మాయి పేరేంటి ప్రభుజీ? సరిగ్గా వినిపించట్లేదు. క్రియా 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 కర్దమముని కూతురు క్రియ ఆరవ కూతురు. ఊర్జాయాం జజ్ఞిరే పుత్ర. ఊర్జాయాం జిగ్నిరే పుత్ర. వశిష్ఠస్య పరంతప. వశిష్ఠస్య పరంతప. చిత్రకేతు ప్రధానాస్తే. చిత్రకేతు ప్రధానాస్తే. సప్త బ్రహ్మర్షయో అమల. సప్త బ్రహ్మర్షయో అమల. వశిష్ఠ మహర్షి తన భార్య ఊర్జ అంటే కొన్నిమార్లు అరుంధతి అని కూడా పిలువబడుతుంది. చిత్రకేతువు మొదలగు విమలురగు సప్త ఋషులను పొందెను. వశిష్ఠ మహర్షి ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నారు. ఆమె పేరు ఊర్జ. చిత్రకేతు అంటే వాళ్ళ వల్ల ఆయనకి చిత్రకేతువు పొందారు పుత్రుడుగా. చిత్రకేతువుతో పాటు ఇంకా మళ్ళీ విమలురని సప్త ఋషులు మళ్ళీ పుట్టారంట ప్రభుజీ. సప్త ఋషులు మళ్ళీ పుట్టారు. సప్త ఋషులు అంటే ఇంకొక 7 ఋషుల్ని కలిగారు. చిత్రకేతు సురోచిచ్చ. చిత్రకేతు సురోచిచ్చ. విరజా మిత్ర ఏవ చ. విరజా మిత్ర ఏవ చ. ఉల్భనో వసుభృద్ధ్యానో. ఉల్భనో వసుభృద్ధ్యానో. ద్యుమాన్ శక్త్యాధయో అపరే. ద్యుమాన్ శక్త్యాధయో అపరే. చిత్రకేతు సురోచి విరజుడు మిత్రుడు ఉల్భనుడు వసుభృద్ధ్యానుడు ద్యుమానుడు అనునవి ఆ సప్త ఋషుల నామములు. వశిష్ఠుని ఇంకొక భార్య వలన మరికొంతమంది యోగ్యులకు పుత్రుడు జన్మించారు. సో ఇక్కడ ఇక్కడ 7 ఋషులు పుట్టారన్నారు కదండి. ఆ ఋషుల పేర్లు 7 ఇచ్చారు. వశిష్ఠుని భార్య ఊర్జ కర్దమముని యొక్క 9వ కూతురు. చిత్తిస్త్వధర్మణః పత్ని. చిత్తిస్త్వధర్మణః పత్ని. లేఖే పుత్రం ధృతవ్రతం. లేఖే పుత్రం ధృతవ్రతం. దధ్యంచమశ్వశిరసం. దధ్యంచమశ్వశిరసం. భృగోర్వంశం నిబోధమే. భృగోర్వంశం నిబోధమే. అథర్వుని భార్య చిత్తి దధ్యంచమని పిలవబడు గొప్ప వ్రతము ద్వారా అశ్వశిర నామక పుత్రుని బడిసెను. ఇక ఇప్పుడు భృగు మహర్షి వంశ చరిత్రను ఆలకింపుము. సో చిత్తి అనేటువంటి ఆమె అథర్వుని యొక్క భార్య. శాంతి అని కూడా ప్రసిద్ధురాలు. ఆమె కర్దమముని యొక్క 8వ కుమార్తె. సో చిత్తి అనే ఆమె కర్దమముని యొక్క 8వ కుమార్తె. మీకు లెక్క సరిపోయిందా మాతాజీ? ఫార్ములా ఏమైనా తేడా ఉందా? సరిపోయింది ప్రభుజీ. ప్రభుజీ నాకు లెక్క తప్పిపోయింది. చెప్పండి తొమ్మిది మంది పుత్రికలో అనుసూయ ఒకరిని, గతి ఒకరిని, క్రియా 5వ కూతురు గతి, 6వ కూతురు క్రియా, 9వ కూతురు ఊర్జ. 7 రాలేదు ప్రభుజీ ఇంకా. అంటే ఇక్కడ ఒక చోట ఇద్దరు భార్యలు ఉన్నారు కదండి. ఒక చోట ఇద్దరు భార్యలు ఉన్నారు కదండి. అక్కడ 6, 7. అదే ప్రభుజీ ఇక్కడ ఏంటంటే దేవహూతి కూతురు 9 మంది గురించి చెప్తూ చెప్తూ అక్కడ బ్రహ్మకుడు పుత్రులైనటువంటి అత్రి మహాముని, అంగీరకుడు ఇలా ఇక్కడ కూడా చెప్తున్నాడు కాబట్టి అది ఇది కొంచెం కన్ఫ్యూజన్ అయింది. లేదు మాతాజీ, విశ్రవసునికి 2 భార్యలు. ఒక భార్య పేరు ఇడివిడ. ఇడవిడ ఓకే ప్రభుజీ. ఇంకొక భార్య పేరు కేశి.
మిగతా నంబర్లు అక్కడ వేసుకోవచ్చు, ఫోర్త్ సెవెంత్ అక్కడ వేసుకోవచ్చు మాతాజీ. ఏ నెంబర్లు మిస్ అయినాయో ఆ రెండు నెంబర్లు అక్కడ వేసుకోవచ్చు. ఆ రెండు వేసేసుకుంటే సరిపోద్ది, ఇంకా మనకి వచ్చేసినాయి ఇంకా. ఎస్ ప్రభుజీ, ఎందుకంటే థర్డ్ వరకు కరెక్ట్ గా వచ్చాయి, శ్రద్ధ దాకా వచ్చాయి. ఇప్పుడు ఫోర్త్ నుంచి కొంచెం తేడా తేడాగా వచ్చేసింది, అంటే ముందు కనుక. సో కర్దమముని సంతానం ఎవరెవరిని పెళ్లి చేసుకున్నారు, వాళ్ళ ద్వారా ఎవరెవరు పుట్టారు అనేటువంటి విషయం ఇప్పుడు దాకా చూసాం. ఇప్పుడు భృగు యొక్క సంతానం గురించి చెప్తున్నారు. అంటే ఇంకొక ఋషి ప్రభుజీ కదా. అవును, భృగు ఖ్యాత్యాం మహాభాగః. భృగు మహర్షి పరమ భాగ్యశాలి, తన భార్య ఖ్యాతి వలన అతడు దాత విధాత నామక తనయులను మరియు శ్రీ నామక పుత్రికను బడిసను. ఆ కన్య దేవదేవునికి పరమ భక్తురాలై ఉండెను. సో భృగు మహర్షి ఖ్యాతి అనేటువంటి భార్యని పెళ్లి చేసుకున్నారు, ఆయన ఆమె వలన ఆయనకి దాత విధాత అనేటువంటి నామం కలిగినటువంటి ఇద్దరు పుత్రులు జన్మించారు. ఇంకా ఒక పుత్రిక ఉంది, ఆ పుత్రిక పేరు శ్రీ. సో ఆ స్త్రీ అనేటిది ఆమె దేవుడికి భక్తురాలు, దేవదేవునికి భక్తురాలు. స్త్రీ ఆయతిం నియతిం చైవ, ఆయతిం నియతిం చైవ, సుతే మేరుస్తయోరదాత్, సుతే మేరుస్తయోరదాత్, ఆభ్యాం తయోర భవతాం, ఆభ్యాం తయోర భవతాం, మృకండః ప్రాణయేవ చ, మృకండః ప్రాణయేవ చ. మేరు ఋషికి ఆయతి నియతి అను పుత్రికలు కలరు, వారి వారిని అతడు దాత విధాతలకు వసగెను. ఆయతి నియతి అను వారులు పిదప మృకండు ప్రాణుడు అను పుత్రులను బడిసిరి. సో భృగు మహర్షికి కలిగినటువంటి పుత్రుల్ని మేరు ఋషికి కలిగినటువంటి పుత్రికలకి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. మార్కండేయో మృకండ, ఆయతి నియతి ఎవరో తెలియదు కదా ప్రభుజీ, అంతేగా. మేరు ఋషి యొక్క పుత్రికలు, మేరు ఋషి యొక్క పుత్రికలు, దాత విదాతలు వీళ్ళు సప్తఋషులే కదా ప్రభుజీ. భృగు మహర్షి, భృగు మహర్షి పుత్రులు. మార్కండేయో మృకండస్య, మార్కండేయో మృగండశ్చ, ప్రాణాద్వేద శిరామునిః, ప్రాణాద్వేద శిరామునిః, కవిశ్చ భార్గవో యస్య, కవిశ్చ భార్గవో యస్య, భగవాను శనాసుతః, భగవాను శనాసుతః. మృగండుని నుండి మార్కండేయముని జన్మించను, ప్రాణుని వలన వేదశిరుడు జన్మించను. వేదశిరుని తనయుడే భూషణుడు, అంటే శంకరాచార్యుడు, సారీ శుక్రాచార్యుడు, శుక్రాచార్యుడు. అతడు కవి అనియు ప్రసిద్ధుడు. ఈ విధముగా కవి కూడా భృగువంశమునికే చెందినవాడు. సో వీళ్ళందరూ కూడా భృగువంశానికి ఎందుకు చెందారు అనేటువంటిది ఇక్కడ వివరణ. ఏతే మునయ క్షత్ర, ఏతే మునయ మునయ క్షత్ర లోకాన్ సర్గైర భావయన్, లోకాన్ సర్గైర భావయన్, ఏష కర్ధమ దౌహిత్రం, ఏష కర్ధమ దౌహిత్రస్, ఏష కర్ధమ దౌహిత్రస్, సంతానః కదితస్తవ, సంతానః కదితస్తవ, శృణ్వతః శ్రద్ధదానస్య, శృణ్వతః శ్రద్ధదానస్య, సద్యః పాపహరః పరః, సద్యః పాపహరః పరః, ప్రసూతిం మానవీం దక్ష, ప్రసూతిం మానవీం దక్ష, ఉపయేమి హ్యజాత్మజః, ఉపయేమి హ్యజాత్మజః. విదురా,
ఈ విధముగా ఋషులు మరియు కర్ధమముని పుత్రికల సంతానముచే జగత్తులో ప్రజాభివృద్ధి జరిగింది. ఈ వంశ చరిత్రను శ్రద్ధతో శ్రవణము చేసిన వాడు సమస్త పాపముల నుండి బయటపడగలడు. మనవు ఇంకొక తనయ అయినటువంటి ప్రసూతి బ్రహ్మసుతుడు దక్షుణ్ణి వివాహమాడి. ఇప్పుడు ఇద్దరు పుత్రికల గురించి చెప్పేశారు కానీ మనవు యొక్క ఇద్దరు పుత్రికల గురించి చెప్పారు. అకూతి గురించి చెప్పారు, ఇంకొకటి దేవహూతి గురించి చెప్పారు, దేవహూతి గురించి చెప్పారు. ఇప్పుడు మూడవ కూతురు ప్రసూతి గురించి చెప్తున్నారు. సో మూడవ కూతురు ప్రసూతి ఎవరిని పెళ్లి చేసుకున్నారు? దక్షుడు. అంటే మనకి నెక్స్ట్ కథలో స్టోరీకి నెక్స్ట్ స్టోరీ మొత్తానికి కూడా ఇక్కడ బేస్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. రాబోయే దక్ష యజ్ఞం, ఓకే, దక్ష యజ్ఞాన్ని శివుడు భంగం, శివుడు ఏ విధంగా దక్షుడిని చంపేయడం, ఇవంతా కూడా సతీదేవి పుట్టడం, సతీదేవిని శివుడు పెళ్లి చేసుకోవడం, మళ్ళీ వాళ్ళిద్దరి మీద దక్షుడికి ఉన్నటువంటి వైరం, ఇదంతా కూడా దక్ష యజ్ఞం, ఇదంతా కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది స్టార్ట్ నెక్స్ట్ అధ్యాయానికి ఇక్కడ మనకి పునాది పడుతుంది అన్నమాట. తస్యాం ససర్జ దుహిత్రు, తస్యాం ససర్జ దుహిత్రు షోడశ్యామల లోచనాః త్రయోదశాధర్మాయః దక్షుడు తన భార్యయగు ప్రసూతి వలన పద్మాక్షులకు 14 సుందర పుత్రికలను బడిసెను. ఆ 14 13 ధర్మునితో వివాహం కాగా ఒక పుత్రిక అగ్నికి భార్య అయ్యాడు. సో దక్షుడికి స్వాహాదేవి 14 అండి, అంటే 16 పుత్రులు పుట్టారు, పుత్రికలు పుట్టారు, అందులో 13 ధర్మునితో పెళ్లి చేసుకున్నారు. అంటే ఇంకెంతమంది పేరు? 3. ఆ 3 ఒకళ్ళు అగ్నికి భార్య అయిపోయారు, స్వాహాదేవి. ఇంకొక శ్లోకం చదివి ఆపుదామండి. శ్రద్ధా మైత్రీ దయా శాంతి తుష్టిః పుష్టిః క్రియోన్నతిః బుద్ధిర్మేధా తితిక్షార్హీర్ మూర్తిర్ధర్మస్య పత్నయః శ్రద్ధాసూత శుభం మైత్రీ ప్రసాదమభయం దయా శాంతిః సుఖం ముదం తుష్టిః స్వయం పుష్టిరసూయత యోగం క్రియోన్నతిర్ధర్పం అర్ధం బుద్ధిరసూయత మేధాస్మృతిం తితిక్షాతు క్షేమం హి ప్రశ్రయం సుతం మూర్తిః సర్వగుణోత్పత్తిర్ నరనారాయణావృషి మిగిలిన 2 కుమార్తెలతో ఒకతి. అంటే ఇప్పుడు 16 అని చెప్పుకున్నాం కదండి, అందులో 14 గురించి మిగిలినటువంటి 2 కుమార్తెలలో ఒకత పితృగణమునకు వసగబడిన, పితృలోకమున ఆమె స్నేహశీలి అయి వసించను. 2 ఆమె భవనాశికుడు శివునికి భార్య అయ్యను. ఈమె సతీదేవి. మరి దక్షుడి పుత్రికే కదండి సతీదేవి, శివునికి భార్య అయ్యను. ధర్మునకు వసగబడినటువంటి దక్ష తనయుల నామములు శ్రద్ధ, మైత్రి,
దయ శాంతి తుష్టి పుష్టి క్రియ ఉన్నతి బుద్ధి మేధ తితిక్ష త్రి మూర్తి అనేవి 13 మంది అండి. శ్రద్ధ శుభమునకు, మైత్రి ప్రసాదమునకు, దయ అభయమునకు, శాంతి శుభమునకు, తుష్టి ముదమునకు, పుష్టి స్మయమునకు, ప్రియ యోగమునకు, ఉన్నతి దర్పమునకు, బుద్ధి అర్థమునకు, మేధ స్మృతికి, తితిక్ష క్షేమమునకు, హ్రి ప్రశ్రమమునకు జన్మనవసిగను. సో వాళ్ళ పుత్రులు అనమాట వీళ్ళందరూ, ఒక్కొక్క ఆమె నుంచి ఒక్కొక్క పుత్రుడు. కళ్యాణ గుణశోభిత అగు మూర్తి నరనారాయణులకు జన్మనసిగను. అంటే దక్షుడు పుత్రికి నుంచి నరనారాయణులు ఆవిర్భవించారు అనమాట. సో కళ్యాణ గుణశోభిత అనమాట ఆమె పేరు. నరనారాయణులు అంటే ఒక్క మనిషేనా ప్రభుజీ? ఇద్దరు మాతాజీ, నరుడు నారాయణుడు. ఇప్పుడు కూడా ఉన్నారంట కదా ఆ నరనారాయణులు కదా ప్రభుజీ? అవును మాతాజీ, భద్రికాశ్రమంలో ఉంటారు. ఇంకొక శ్లోకం చదవండి. యయోర్జన్మన్ యథో విశ్వం, యయోర్జన్మన్ యథో విశ్వం అభ్యనందత్సు నివృతం, అభ్యనందత్సు నివృతం మనాంసి కుకుభో వాతాః, మనాంసి కుకుభో వాతాః ప్రసేదుః సరితో అద్రయః, ప్రసేదుః సరితో అద్రయః. నరనారాయణుల ఆవిర్భావ సందర్భమున విశ్వమంతయు ఆనందముతో నిండెను, ఎల్లరి మనస్సు శాంతిపూర్ణమయ్యను. ఆ విధముగా ఎల్ల దిక్కుల యందును వాయువు నదులు పర్వతములు ప్రసన్నత పొందెను. సో నరనారాయణులు ఆవిర్భవించినప్పుడు ఎలా ఉంది అనేటువంటిది చెప్పారన్నమాట. సో మిగిలింది రేపు చదువుదామండి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? మాతాజీ సమరైజ్ చేస్తారా లేకపోతే? మాతాజీ రాసుకుంటుంది. లేదు ప్రభుజీ, ఇవాళ ఇంకా కొంచెం అంతా అక్కడక్కడ గ్యాప్ పెట్టేశాను. వాళ్ళు వీళ్ళు పుట్టారు, వాళ్ళు వీళ్ళు పెళ్లి చేసుకున్నారు అని చెప్పారు కదండి. కాదు ప్రభుజీ, పేర్లు కొంచెము దీన్ని ఒక మ్యాప్ లాగా రాయాలి ప్రభుజీ, కన్ఫ్యూజన్ గా ఉన్నాయి. అందుకనే నేను ఇవాళ ఫాలో కాలేదు పేర్లన్నీ, వింటున్నాను అంతే.